ఇసుక కొరతను తీర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బీజేపీ నేత మాణిక్యాలరావు ఆరోపించారు. 15 రోజుల్లో ఇసుక కొరతపై చర్యలు తీసుకోకుంటే నిరసనలు చేపడతామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల గ్రామంలో నిర్వహించిన మహాత్మాగాంధీ సంకల్ప యాత్రలో మాజీ మంత్రి బీజేపీ నేత మాణిక్యాలరావు పాల్గొన్నారు. వాలంటీర్లను ఏర్పాటు చేసి పంచాయతీ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చారని విమర్శించారు. ఇసుక లేని కారణంగా లక్షలాది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. దానికి రిలేటెడ్గా అటు ఆటోలు కానీ లారీలు కానీ లేదా ఏదైతే కార్మికులతో పాటుగా హార్డ్వేర్ షాపులు కానీ ఇవన్నీ కూడా పనులు లేక సిమెంటు వ్యాపారస్తులు కానీ అందరూ రోడ్డు మీద పడిన వీధులు పడిన పరిస్థితి ఉంది. వాళ్ళ భుక్తికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి భవన నిర్మాణ కార్మికుల విషయంలో ఉంది. అన్నీ రివర్స్లో తీసుకెళ్తున్న పరిస్థితి. ఏ ఒక్క దాని మీద ఒక ప్రధానమైన శ్రద్ధను పెట్టగా ఒక పాలసీని డిసైడ్ చేయలేక చేసిన ఒక గందరగోళమైన పరిస్థితి. వీఅన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కొంత ఆలోచనతో వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. వాళ్ళ ప్రజలనే గాల్లో పెట్టి ఏ రకమైన యాక్టివిటీ ఆంధ్రప్రదేశ్లో లేక ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనానికి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇసుక లేని కారణం